బిడ్డకు తల్లిపాలను మించిన పోషణ ఔషధం మరోటి లేదు అయితే బిడ్డ ఎదుగుతున్న కొద్దీ తల్లిపాలతో పాటు ఘనాహారాన్ని కూడా నెమ్మది నెమ్మదిగా అలవాటు చేయాలి ఇదిగో ఇలాంటప్పుడే తల్లికి ఎక్కడలేని సందేహాలు పుట్టుకొస్తూ ఉంటాయి పసిబిడ్డకు ఏం పెట్టాలి ఎలా పెట్టాలన్న ఆలోచనలతో సతమతమవుతూ ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లోనే మార్కెట్లో దొరికే సెరిలాక్ నెస్లే వంటి కృత్రిమ ఆహారాల్ని అందిస్తూ ఉంటారు అసలు బిడ్డకు ఇలాంటి రెడీమేడ్ ఆహారాలు మంచివేనా ఎదిగే వయసులోని పసిబిడ్డకు రోజు ఎలాంటి ఆహారాన్ని అందించాలి మొదలైన వివరాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం చంటి పిల్లలకు ఘనాహారాన్ని ఎప్పటి నుంచి అలవాటు చేయాలి జనరల్లీ మనం సిక్స్త్ మంత్ నుంచి అంటే అన్న నుంచి జనరల్లీ మనం మన సంప్రదాయం ప్రకారం స్టార్ట్ చేస్తూ ఉంటాం సో ఎలాంటి ఫుడ్ స్టార్ట్ చేయాలి అంటే అప్పటి వరకు తల్లి ఫీడ్ మీద కంప్లీట్ తల్లి ఫీడ్ మీద ఈవెన్ మనం వాటర్ కూడా ఇవ్వం అలాంటి బేబీకి మనం సిక్స్త్ మంత్ వచ్చిన తర్వాత స్లోగా మనం అలవాటు చేస్తూ ఉంటాం లైక్ సప్లిమెంట్ ఫీడ్ లాగా అలాంటి వాటిలో మనం ఇడ్లీ లాంటిది మెత్తగా చేసి లేదంటే ఉగ్గన్నం లేదంటే పెరుగన్నం లాంటిది అలాంటివి మనం యూజ్ చేసుకోవచ్చు సో జనరలీ సిక్స్త్ మంత్ సిక్స్ డేస్ అన్నట్టుగా సేమ్ లైక్ అన్న ప్రశ్న తర్వాత నుంచి స్టార్ట్ చేసినట్టు స్టార్ట్ చేసుకోవాలండి ఏమైనా పర్టికులర్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రీ బేబీ లేదంటే అదర్ కాజెస్ ఉన్నాయంటే ఖచ్చితంగా డాక్టర్ అడ్వైస్ తీసుకొని స్టార్ట్ చేయొచ్చలేదు అనేది కనుక్కొని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది రెడీమేడ్ ఆహారాలను పిల్లలకు అలవాటు చేయడం మంచిదేనా ఇప్పుడు వచ్చిన ఏంటంటే మోడ్రన్ ప్రపంచం దాని తర్వాత జాబ్స్ బిజీ షెడ్యూల్స్ వల్ల ఏంటంటే చాలామంది అంటే మనకి ఆటోమేటిక్గా రెడీమేడ్ ఫుడ్ మీద డిపెండ్ అవుతున్నాం కొంతవరకు ఇది కరెక్టేనండి తప్పదు మనకి బట్ ఏంటంటే ఒకవేళ మన ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ కానీ లేదంటే ఎవరైనా చేసి పెట్టే వాళ్ళు ఉంటే మాత్రం పిల్లలు రెడీమేడ్ ఫుడ్ కంటే అండి ఆల్ ఆల్వేస్ ఇంట్లో మనం చేసి పెట్టుకునే చాలా బెటర్గా ఉంటుందండి ఎందుకంటే ఆ క్వాలిటీ మనం తీసుకొస్తాం చేసి పెడతాం కాబట్టి ఒకవేళ ఇంట్లో మనకి పెద్దవాళ్ళు ఉన్నారు చేసి పెట్టే అవకాశం ఉందంటే ఖచ్చితంగా మనం రెడీమేడ్ని కొంచెం అవాయిడ్ చేసుకోవచ్చు చక్కగా మనం నీట్గా చేసుకోవచ్చు పౌడర్ లాగా పెట్టి ఉంచుకోవచ్చు సో బెటర్ ఈజ్ దట్ రెడీమేడ్ కంటే కూడా ఇంట్లో చేసి పెట్టేవాళ్ళు ఉంటే మాత్రం అది బెటర్గా ఉంటుంది కృత్రిమ ఆహారాలతో పిల్లలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు అండ్ ఈ రోజు మనం కృత్రిమ ఆహారాలు అండి పిల్లలు చాలా ఎక్కువ పెడుతున్నాం అంటే ముందులాగా మనం అప్పుడు ముందులాగా మనం చక్కగా న్యాచురల్ ఫుడ్ కానీ లేదంటే జావా రాగి ఇలాంటి మనం చూడట్లేదండి ఎంతసేపటికి ఏంటంటే కొంచెం మీల్స్ మీల్సే పెడుతున్నాము దాని తర్వాత జంక్ ఫుడ్ ఫోర్ ఓ క్లాక్ ఏదో ఒకటి పెట్టేయడం స్కూల్స్ నుంచి వచ్చిన కానీ ఐస్ క్రీమ్స్ అని చాక్లెట్స్ అని ఇవి చాలా వరకు అవాయిడ్ చేయడం మంచిదండి ఏంటంటే చూడడానికి ఇమీడియట్గా ఎనర్జీ ఇచ్చిద్ది మీకు కానీ ఏంటంటే క్యాలరీస్ అనేది చాలా హై అమౌంట్ ఉంటుంది షుగర్ కాంటెంట్ ఫ్యాట్ కాంటెంట్ ఏంటంటే పిల్లలు అస్సలు మంచిది కదండి మనకి షుగర్ అనేది అండ్ ఫ్యాట్ అనేది ఫైవ్ ఇయర్స్ వరకు ఎంత అవాయిడ్ చేసుకుంటే అంత మంచిది దీనిలో నెమ్మదిగా స్లోగా మన లాంగ్ టర్మ్లో ఏమైందంటే జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల మెయిన్ ఫుడ్ తగ్గిపోయి న్యూట్రిషన్ డెఫిషియన్సీ రావడం విటమిన్స్ డెఫిషియన్సీ రావడం మైక్రో మినరల్స్ డెఫిషియన్సీ రావడం అనేది చాలా చూస్తూ ఉంటాం అండ్ ఇలా ఎక్కువ ఫ్యాట్ తీసుకోవడం దాని తర్వాత ఎక్కువ షుగర్స్ తీసుకోవడం వల్ల చాలా త్వరగా మనకి ఒబేసిటీ రావడం ఉబకాయ రావడం మన ఇండియాలో థర్టీ వన్ పర్సెంట్ అండి థర్టీ వన్ పర్సెంట్ చాలా ఎక్కువ నెంబర్ థర్టీ వన్ పర్సెంట్ పిల్లలు మనకి ఒబేసిటీతో ఉంటున్నారు సో ఒబేసిటీ అనేది చాలా హానికరం దానివల్ల గ్రోత్ అనేది మనకి తగ్గిపోయిద్ది త్వరగా మనకి డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి కొంచెం థర్టీ ఫార్టీస్లోనే ఎర్లీ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి కార్డియాక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో రెడీమేడ్ ఫుడ్స్ అనేది చాలా వరకు అవాయిడ్ చేయడం మంచిదండి వీక్లీ వన్స్ లాగా లేదంటే వీక్లీ ట్వైస్ లాగా ఆ జంక్ ఫుడ్ అనేది పెట్టడం తప్ప రెగ్యులర్ మన హ్యాబిట్ రేట్లో చేయడం కరెక్ట్ కాదండి పిల్లలకు అందించే ఆహారం ఎలా ఉండాలి మనకి బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లల్లో అంటే అన్నీ అందాలి మనకి ఈవెన్ మనం సిక్స్ మంత్స్ ఏదో స్టార్ట్ చేసినప్పుడు కూడా ఫస్ట్ తల్లిపాలుకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఫస్ట్ ఒక వీక్ ఒక ఫోర్ ఫోర్ డేస్ త్రీ టు ఫోర్ డేస్ గ్యాప్లో ఒక్కొక్క ఐటమ్ స్టార్ట్ చేస్తాం లైక్ ఫస్ట్ త్రీ డేస్ రైస్ ఇస్తాం దాని తర్వాత కొంచెం యాపిల్ కానీ లేదంటే స్వీట్ పొటాటో కానీ బాయిల్ చేసి అది ఇవ్వడం దాని తర్వాత మనకి త్రీ డేస్ తర్వాత కొంచెం ఉగ్గన్నం ఇవ్వడం దాని నెమ్మది నెమ్మది నెమ్మదిగా వాళ్ళు వన్ మంత్లో స్లోగా అలవాటు చేసుకుంటూ వస్తాం దీనివల్ల చూడండి మీరు రైస్ కవర్ అయింది ఫ్రూట్ కవర్ అయింది ఉగ్గన్నంలో డ్రై ఫ్రూట్స్ కవర్ అయింది సో ఒక బ్యాలెన్స్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అలా సిక్స్ మంత్స్ కాదండి ఎప్పుడు ఒక బ్యాలెన్స్ డైట్ వాళ్ళ డైలీ రొటీన్లో ఒక ఫ్రూట్ అనేది మనం అలవాటు చేయడం వల్ల చాలా వరకు మనం ఇమ్యూనిటీ బూస్ట్ లా పనిచేస్తుంది జంక్ ఫుడ్ కంటే కూడా చక్కగా డైలీ ఫ్రూట్ పెట్టడం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయడం దాని తర్వాత లంచ్ మన స్టేబుల్ ఫుడ్ రైస్ కాబట్టి రైస్ ఇవ్వడం దాని తర్వాత ఫ్రూట్ ఇవ్వడం ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ వస్తే ఫ్రూట్ జ్యూస్ కానీ లేదంటే ఫ్రూట్స్ కానీ జ్యూస్లో కూడా ఎట్టి పరిస్థితి మనం షుగర్ లేకుండా అండి మనకి యాపిల్ జ్యూస్ చేస్తాం యాపిల్ జ్యూసే ఇవ్వాలి లేదంటే ఆవకాడ జ్యూస్ ఇవ్వాలి కివి జ్యూస్ ఇవ్వాలి ఎక్కడా లేదండి సింపుల్గా ఆరెంజ్ జ్యూస్ చాలు బత్తాయి జ్యూస్ కమలా జ్యూస్ సింపుల్ నిమ్మరసం చాలు అండ్ స్వీట్ కావాలనుకున్నా కూడా మనం బెల్లంతో ఆల్టర్నేట్గా లేదంటే హనీ లేదంటే డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఏదంటే డ్రై ఫ్రూట్ మన ఇది ఉంటుంది ఖర్జూరకాయ పౌడర్ వీటితో స్వీట్నర్ లాగా చేసుకోవడం మంచిదండి సో ఇలా బ్యాలెన్స్ డైట్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి అన్ని టైప్ ఆఫ్ న్యూట్రిషన్ దాని తర్వాత విటమిన్స్ మినరల్స్ అన్నీ వస్తాయి సో సమకాలిక ఫుడ్ అనేది పిల్లలు చాలా చంటి బిడ్డకు తల్లిపాలతో పాటు ఇంట్లోని దినుసులతో తయారు చేసిన సహజ ఆహారాన్ని అందించడం మంచిది బయట దొరికే కృత్రిమ ఆహారాలకు అలవాటు పడడం వాటిని అతిగా తినిపించడం పసిబిడ్డ ఆరోగ్యానికి అంత మంచిది కాదని గుర్తుంచుకోవాలి చిన్న చిట్కా మీకోసం దగ్గు జలుబు కఫంతో బాధపడుతున్నప్పుడు యాలకులు దాల్చిన చెక్క మిరియాలు లవంగాలను సమపాళ్లలో తీసుకుని బరకగా పొడి చేసి పెట్టుకోండి తర్వాత ఒక కప్పు మరిగించిన నీటిలో పావు చెంచా పొడి వేసి మూత పెట్టండి ఒక నిమిషం తర్వాత వడగట్టి కొద్దిగా తేనెని కలిపి వేడివేడిగా తాగండి తరచూ ఇలా చేస్తుంటే దగ్గు జలుబు కఫం ఎలెర్జీ సైనస్ బాధలు త్వరగా తగ్గుతాయి